హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం మసాలా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మసాలా మటన్ కర్రీ అనొచ్చు, గ్రేవీ మటన్ కర్రీ అనొచ్చు మనము. దానికి నేను హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను. కావలసినంత కొత్తిమీర, పుదీనా, రెండు ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న కొబ్బరి ముక్కని కట్ చేసుకొని పెట్టుకున్నాను, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అండి, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, సరిపడేంత కారం, సరిపడేంత ఉప్పు, మనం లాస్ట్లో కర్రీ అయిన తర్వాత ధనియాల పొడి. ఫస్ట్ మనం కొత్తిమీర పుదీనా కడిగేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఈ మసాలా ఉంది కదా, దీన్ని వేయించుకోవాలి. ఫస్ట్ చూపిస్తాను, నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి, సో అందుకని మసాలా కూడా నేను కుక్కర్లోనే వేయించుకుంటున్నాను. ఫస్ట్ మనం మసాలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇవన్నీ వేయించుకుందాము, లాస్ట్లో అవి చిప్పట్లాడిన తర్వాత నువ్వులు అందులో యాడ్ చేద్దాం. చూడండి, ఇవి బాగా కొంచెం రెడ్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నువ్వులు యాడ్ చేశాను. మనకి వేగుతుంటే స్మెల్ వస్తుందన్నమాట. చూడండి, పండు పండుగా వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చల్లారాలండి, ఇలాగే చల్లారనిద్దాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగాయో. ఇవి ఇలాగే చల్లారనిచ్చి అంతలోపు మనం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి కట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇది చల్లారింది, నేను మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు మనం ఇందులోనే ఆయిల్ వేసుకొని మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. నేను ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మటన్లోకి ఇవాళ నేను దోశ చేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్లోకి దోశ విత్ మటన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవాళ సండే కదండి, సండే స్పెషల్ మటన్ చేసుకొని అందులోకి దోశ కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి నేను. అది హీట్ అయ్యేలోపు మనం మసాలాని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ముందుగానే ఆయిల్ వేడెక్కిందండి, మనం ఆనియన్స్ వేసుకుందాము. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీకి. దోశ కదండి, గ్రేవీ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం వేస్తానండి, కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. హాఫ్ కేజీ మటన్ కదండి, అందుకే నేను చిన్న కుక్కర్లో వేసుకున్నాను. చూడండి, ఈ కలర్లో వేగితే సరిపోతుంది మనకు ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిందండి, పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని మనం మటన్ వేసుకొని వేయించుకుందాము.
పసుపేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి మనకి బాగా మగ్గిపోయిందన్నమాట ఈ ఉల్లిపాయలు ఈ పేస్ట్ ఇవన్నీ మనం వేసుకున్నవన్నీ. చూడండి ఫ్రెండ్స్ మటన్ నీట్గా కడుక్కుందాము, కడుక్కొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మటన్ వేసుకుంటున్నాను, మొత్తం బోన్లెస్ తీసుకున్నాను నేను. చూడండి పసుపు అవన్నీ వేసుకున్నాం కదా, కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి, మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. చూడండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము, వాటర్ అనేది ఊరుతుంది మనకి. ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇట్లా పైన వాటర్ వేస్తే కింద మాడకుండా ఉంటుందండి. చూడండి అంతలోపు మనం ఈ మసాలా మిక్సీ చేసుకుందాము. చూడండి కొంచెం పౌడర్ అయింది, కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చేసుకుందాము మిక్సీ. ఒకసారి మూత తీసుకొని చూద్దాము. చూడండి బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాము. ఇట్లా వాటర్ మనకి పోయి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది చూస్తున్నారా, అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడేట్టుగా వేసుకుంటున్నానండి. నాకు కారం ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకొని మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. చూడండి ఉప్పు కారం కూడా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకుందాము. మనకు సరిపడేంత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకుందాము. చూడండి మనకి ముక్క ఉడికిన తర్వాత ఈ టైప్లో గ్రేవీ వస్తే సరిపోతుంది అన్నమాట నాకు. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటా. అన్నీ వేసుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మనం విజిల్ పెట్టుకుందాము. చూడండి నాకు ఈ టైప్లో గ్రేవీ సరిపోతుంది, మటన్ ఉడికి ఇంకొంచెం దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్ అంతలోపు మనం నేను నిన్న దోశ పిండి రుబ్బేసి పెట్టుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకొని మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీ చేసుకుందాం. ఒక పైన కుక్కర్ విజిల్ స్టార్ట్ అవ్వడానికి వస్తుందండి. ఒక 5 to 6 విజిల్స్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 6 విజిల్స్ వచ్చిందండి, మనం కుక్కర్ పక్కన పెట్టేసుకుందాము. దోశ వేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము ఆనియన్తో. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదండి, ఎక్కువ ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు, లైట్గా అప్లై చేసుకోండి. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పిండిని. అంతలోపు మన ప్యాన్ కూడా హీట్ అవుతుంది. చూడండి ప్యాన్ హీట్ అయింది. ఫస్ట్ దోశ కదండి, కొంచెం చిన్నగానే వేసుకుందాము. మూత పెట్టుకుంటున్నాను. చూడండి మనకి మూత పెట్టుకుంటే పైన కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు కొంచెం పెద్దగా వేసుకున్నానండి. చూడండి ఈ దోశ కూడా మనకు అయింది.
మూత పెట్టుకుంటాం కదా మనం ఇంకో సైడ్ తిప్పుకోకపోయినా పర్వాలేదు సేమ్ ఇట్లానే ఎన్ని దోసలైనా చేసుకోవచ్చుండి మటన్ కూడా ఎట్లా అయిందో చూసుకుందామండి ఆవిరి పోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ మటన్ మంచిగా ఉడికింది చూస్తున్నారు ఎంత మెత్తగా ఉడికిందో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని నేను మిక్స్ చేసుకున్నాను మటన్ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే మటన్ కర్రీ దోశ సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ఇట్లానే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై